రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ టిఎస్పిఎస్ఈ వ్యవహారం ఉంది కదా పిల్లలు ఎవరి పక్షాన కొట్లాడాలి వాళ్ళ కోసం కొట్లాడుతున్నది ఎవరో తెలియని డైలమాలో ఉన్నారు సిటీకి సెంట్రల్ లైబ్రరీకి వెళ్తే పిల్లలు చెప్తారు ఒకరోజు ఏమో కాంగ్రెస్ వాళ్ళు పోతారు ఇంకొక రోజు బీజేపీ వాళ్ళు పోతారు ఇంకొక రోజు టీ బిఎస్పి ఇట్లా పార్టీలకు అతీతంగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోయి ఆ పిల్లలను డిస్టర్బ్ చేస్తారు తప్ప వాళ్ళకి న్యాయం చేస్తు ఓడిడా ఇప్పుడు ఈ సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ అడగదలుస్తున్నాం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఎస్పీ కానీ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ రాజకీయ స్వార్థపూర్తి ప్రయోజనాలు ఉన్నాయి తప్ప పిల్లల మీద ప్రేమ రేపు టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఏం చేస్తారు రాష్ట్రంలో అంటే జనాభా ప్రాతిపదికన టూ పర్సెంట్ లెక్కేసుకుంటే ఐదు లక్షల ఉద్యోగాలు ఉంటాయని చెప్పి నిపుణులు చెప్తున్నమాట ఇందులో కేవలం మూడు లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు రిమైనింగ్ యావరేజ్గా తీసుకున్న రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మొన్న కేటీఆర్ఏ చెప్పిన స్వయంగా ప్రెస్పీట్లో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు కసరత్తు చేస్తున్నామని ఇప్పటిదాకా ఇచ్చింది కేవలం ముప్పై వేల ఉద్యోగాలు మరో నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి మరి ఇంత పెద్ద ఉద్యోగం మేళాను వీళ్ళు ఇంత డఫాగా చేస్తుంటే లీకేజ్ పేరుతో పే ప్రశ్నపత్రాలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా అమ్ముకుంటుంటే మరి ఈ ప్రతిపక్షాలన్నీ ఏం గడ్డిబీకుతున్నాయా నిలదీయాల్సిన అవసరం లేదా మీ ఇష్టానుసారం రాజకీయాలు చేస్తే చేయడానిక ఈ విద్యార్థులు ఉన్నది ఈరోజు గవర్నరు ఫార్టీ ఎయిట్ అవర్స్లో చర్యలు తీసుకుంటామని చెప్పింది ఏమైంది బీజేపీ వాళ్ళు అడిగేదానికి సమాధానం ఉందా బీజేపీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా టిఎస్పిఎస్సి ఇండివిజువల్ బాడీ అదొక రాజ్యాంగబద్ధ హోదాలో నియమించబడ్డ బాడీ గవర్నర్ అపాయింట్ చేస్తుంది ఆ సభ్యులను అని చెప్పి చెప్తున్నారు మరి ఈ టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయడానికి గవర్నర్ పాత్ర ఏంది ఆబ్వియస్లీ కేసీఆర్ అనేటోడు ఒక దిక్కుమాలన పాల్గొడని రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు రాజకీయ జోక్యంతోనే టీఎస్పిఎస్సి మెంబర్లను అందులో జొర్రిచ్చిండు అని అందరికీ తెలుసు కానీ దాని మీద విశేష అధికారాలు కలిగిన గవర్నర్ ఏం చేస్తున్నట్టు దీనికి బీజేపీ నేతలు ఆన్సర్ చేయాలి ఇమ్మీడియట్గా ఇప్పటికీ పదిహేడు రోజులు అబ్బాయి ఈ ఇష్యూ బయటకు వచ్చి రాష్ట్రపతికి నివేదిస్తే సగం పూటలో సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఇది మరి ఈ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి మనం ఆందోళన చేయాలి కేటీఆర్ కాన్వాయి ముందరబడి అడ్డ అడ్డ దొడ్డంబడి అడ్డుకోవాలి పిల్లలతో పిల్లలు జైల్లో పోండి పోవాలి మేము మాత్రం రాజకీయాలు చేయాలి ఇంతే కదా బండి సంజయ్ అన్న బీజేపీనే ఎందుకు కార్నర్ చేస్తున్నాం బీజేపీని మాత్రమే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం అంటే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ బీజేపీకి దీనిలో స్వార్థపూరిత ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తెగేదాకా లాక్కుంటూ పోతున్నాడు తప్ప విద్యార్థులు నలభై లక్షల మంది ముప్పై లక్షల మంది విద్యార్థుల గోడు మీకు పడతలేదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ను వెంటబెట్టుకొని రాష్ట్రపతికి నివేదిస్తే చెప్తున్నాం కదా అరపూటలో ఈ టిఎస్పిఎస్సిని రద్దు చేయొచ్చు కొత్త బాడీని ఎంపిక చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి అవసరమైతే పార్లమెంట్లో కూడా రేజ్ చేసి దీన్ని దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి అసలు భవిష్యత్తులో టీఎస్పీఎస్ని ఏం చేస్తామనే కోణంలో ఇప్పటిదాకా ఈ బీజేపీ నాయకులు ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని దిక్కుమాలిన సన్నాసులీలు ఇక కాంగ్రెస్ వాళ్ళ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పాదయాత్రల పేరుతో అక్కడక్కడ స్టేట్మెంట్ ఇస్తారు తప్ప ఇప్పటిదాకా ఒక సరైన కార్యాచరణ టీఎస్పిఎస్సి సంబంధించి విద్యార్థులకు సంబంధించి సరైన కార్యాచరణ ప్రకటించలేదు అసలు టీఎస్పిఎస్ని ఏం చేస్తాం భవిష్యత్తులో జనవరిలో మన కొత్త రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం వస్తుందని టీఎస్పిఎస్ని కొత్తగా ఏం పీకి కట్టాలి కడతారు మీరు అన్న చెప్పాలి కదా ఇక బీఎస్పి ఆర్ఎస్పి విషయానికి వస్తే ఇప్పటిదాకా వంద కోట్ల పరువు నష్టం దావాను కేటీఆర్ బండి సంజయ్ మీద రేవంత్ రెడ్డి మీద వేసినాను కానీ ఆర్ఎస్పిని ఎందుకు టచ్ చేస్తలేడు అంటే ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తలేడా లేకపోతే ఆయనను దేక్తలేడా ఈ కేటీఆర్ ఈ ములాఖాత్ రాజకీయాలు ఏంది ఈ అండర్స్టాండింగ్ వ్యవహారం ఏందో ఆర్ఎస్పి కానీ బీఎస్పి శ్రేణులు కానీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది పిల్లలతోనే ఇంకా ఆడుకోకండి బై మీరు మీ రాజకీయ దిక్మాల స్వార్థ ప్రయోజనాల కోసం ముప్పై లక్ష ఒకసారి ఆ లైబ్రరీలో ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి విద్యార్థుల్లో జస్ట్ ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళ కడుపులో బాధ ఏందో మీకు తెలుస్తుంది ఎన్ని రోజులు చేస్తారు రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేస్తామంటారు ఆ నోటిఫికేషన్ల మీద నమ్మకం లేదని చెప్తుంటే మీకు అర్థమవుతలేదా వాళ్ళు నిన్న క్లియర్గా చెప్తున్నారు మాకు ఈ నిరుద్యోగ భృతి వద్దు మీరు ఇచ్చే పీగుడు పైసలు మాకేం వద్దు జస్ట్ ఈ నోటిఫికేషన్లను ట్రాన్స్పరెంట్ వేయండి మా ఉద్యోగాలు మేము కొట్టుకునే అవకాశం కలిపియండి అని అడుగుతున్నారు పండుగలకు పోకుండా ఓ ఫంక్షన్లకు పోకుండా తల్లిదండ్రులకు మొఖం చూపుకోలేక పెళ్ళిళ్ళు చేసుకోలేక భవిష్యత్తును డిజైన్ చేసుకోలేనంత దిక్కుమాలతనం ఈ తెలంగాణలో ఎందుకు చెప్పండి కోసం తెలంగాణ ఈ మొత్తం టీఎస్పిఎస్సి వ్యవహారంలో ప్రభుత్వానిది ఎంత తప్పు ఉందో ప్రతిపక్షాలది అంతకంటే పెద్ద తప్పు వీళ్ళే ఈ మోత చెప్తున్నారు రెండు వేల పదహారు నుంచే ఈ పత్రాలు లీకేజ్ అవుతున్నాయని మరి అప్పటి నుంచి ఏం బీగుతున్నారు మీరు ప్రతిపక్షాలుగా మీరు ఫెయిల్ అయినందుకే కదా వీళ్ళ ఇష్టారాజ్యంగా జరిగింది ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ పార్టీ మీద గురుతర బాధ్యత ఉంది మీరు పోయి తిరి స్టేట్మెంట్లు ఇచ్చి తీటేషన్ వేస్తే వేస్తామంటే కాలోజీ టీవీగా మేమైతే ఎంత మాత్రం సహించాం ఇది గుర్తుపెట్టుకోండి టిఎస్పిఎస్సిలో మేధావులు ఉన్నారు బీజేపీలో ఆ మేనిఫెస్టో కమిటీలో ఇంకా చాలా దాంట్లో చాలామంది మేధావులు ఉన్నారు మేధావులు అని చెప్పుకుంటున్నారు కానీ మీరు ఏం చేస్తారో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ చెప్పలే చెప్పినప్పుడు మీకు ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు మీ చేతుల్లో అధికారం ఉంది మీ చేతుల్లో రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్ ఉంది రా రాజ్ భవన్ ఉంది గవర్నర్గా కదివచ్చు రాష్ట్రపతిని కదియచ్చు కానీ మీరు మాత్రం ఈ టిఎస్పిఎస్సి వ్యవహారాన్ని ఒక కొసకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు లేదు విద్యార్థులరా రా గుర్తుపెట్టుకోండి ఈ బీజేపీ కాంగ్రెస్ నేతల మిగతా ప్రతిపక్ష నేతల గల్ల కూడా పట్టండి ప్రభుత్వం ఒకటే కాదు తప్పిక్కడా గవర్నర్ను మొన్న ఎప్పుడో పది రోజుల కింద మేము చెప్పినాం ఆమె రాష్ట్ర రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలకు పిలిచి రెడ్ కార్పెట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే మెమరాండం తీసుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తుంది కానీ అసలు విద్యార్థులది కదా సమస్య విద్యార్థులతోన ఎప్పుడైనా ఈ టీఎస్పిఎస్సి వ్యవహారం బయటకు వచ్చినాక ఆమె యూనివర్సిటీల్లోకి వెళ్ళి లేదంటే యూనివర్సిటీ పిల్లలనే విద్యార్థి సంఘాల నాయకులనే పిలిపించుకొని మాట్లాడిన సందర్భం ఉందా ఇక్కడ గవర్నర్ పాత్ర మీద కూడా మాకు అనుమానాలు వస్తున్నాయి ఇదంతా కావాల్సుకొని బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంగా మాకు అనుమానాలు ఉన్నాయి అండర్స్టాండింగ్లో భాగంగా ఈ రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు అని మేము ఆరోపిస్తున్నాం దీనికి సమాధానం చెప్పటోళ్ళు ఎవరని ఉంటే రండి పిల్లలు నమ్మేటట్టు లేరు ఇంకా ఇప్పుడు ఏం చేసినా లక్కీగా డిమోటివేట్ అయితే లేరు ఇంకా నిన్న ఒక పిల్లగాడు అవసరం అవసరమైతే ఉద్యమం చేస్తాం విప్లవం తీసుకొస్తాం తప్ప ఈ కొడుకులను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు వాళ్ళకున్న సోయి కూడా మీకు లేదు ప్రతిపక్షాలకు మీకు ఎంతసేపు ఉన్నా ఓట్లు కావాలి సీట్లు కావాలి ప్రజల రక్తం తాగాలి సిగ్గులేని జన్మలు